నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి, వీటికి ఏం మందులు ఇస్తారు, వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవాళ మాట్లాడదాము. ఓవులేషన్ ఇండక్షన్ అంటే అండం పెంచడం, మెడికేషన్స్ మందులు ఇచ్చి అండం పెంచడము, వాటిని విడుదల చేయడము. మీరు న్యాచురల్గా అయినా ట్రై చేయొచ్చు, లేదా ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ కూడా చేసుకోవచ్చు. అసలు వీటిలో ఏం టాబ్లెట్స్ ఇస్తారో దాని గురించి మాట్లాడదాం. లెట్రోజోల్ అనే మెడికేషన్ ముఖ్యంగా ఇస్తుంటారనమాట. ఈ లెట్రోజోల్ అనే టాబ్లెట్ 2.5 mg ఒక 5 డేస్ పెట్టడం, 5 to 6 డేస్ పెట్టడం జరుగుతుంది. ఇది ఎలాంటి పేషెంట్స్కి పనిచేస్తుందంటే, పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ లేదా డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఈ మెడికేషన్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే వీళ్ళ అండాశయాల్లో అండాలు చాలా పెరుగుతుంటే కానీ విడుదలవు. ఈ లెట్రోజ్ అనే టాబ్లెట్ వీళ్ళకి అండం పెంచడానికి కాదు, విడుదలవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఇది కాకుండా బరువు ఎక్కువ ఉన్నారనుకోండి, బిఎంఐ మరి 30 కన్నా ఎక్కువ ఉంది, బాడీ మాస్ ఎక్కువ ఉంది, ఫ్యాట్ ఎక్కువ ఉంది బాడీ కంటెంట్లో, అలాంటి వాళ్ళకు కూడా ఈ మెడికేషన్ చాలా బాగా పనిచేస్తుంది ఎగ్ పెంచడానికి, విడుదల చేయడానికి. కొన్నిసార్లు మీ డాక్టర్ ఈ లెట్రోజోల్తో పాటు మీకు హెచ్ఎంజి అనే ఇంజెక్షన్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ హెచ్ఎంజి ఏంటంటే హ్యూమన్ మెనోపాజల్ గొనాడోట్రోపిన్. బేసిక్గా ప్రాబ్లం ఏం లేదు దీంట్లో, ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్సే ఇందులో ఉంటుందన్నమాట ఇంజెక్షన్లో. ఈ హార్మోన్స్ ఏంటంటే ఎఫ్ఎస్హెచ్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ కాంబినేషన్ కూడా ఇస్తే ఎగ్ పెరగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎస్పెషలీ రెసిస్టెంట్ ఓరీస్, అంటే మరీ రెస్పాన్స్ రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా అండం విడుదల చేయడానికి కూడా కొన్నిసార్లు హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ అనే ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇచ్చిన తర్వాత అండం విడుదలవుతుంది. ఇది కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చూస్తారు అసలు అండం పెరుగుతుంది కానీ రిలీజ్ అవ్వట్లేదు, అలాంటప్పుడు ఈ హెచ్సిజి అనే ఇంజెక్షన్ కూడా ఇస్తారనమాట. సో ఈ రెండు ఇంజెక్షన్స్ను, ఆ లెట్రోజ్ అనే ట్యాబ్లెట్ ఇవ్వడము ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీద ఉంటుంది. మీ బాడీ ఎలాంటి టైప్, ఎలాంటి రెస్పాన్స్ రావచ్చో దాన్ని బట్టి ఈ కాంబినేషన్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవండి, బట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడాలి. కొందరికి నాసియా అంటే వికారంగా ఉండడము, వాంతులు రావడము, కొందరికి హెడేక్, కళ్ళు తిరగడము, లేదా లూజ్ మోషన్స్ అవ్వడము, కొందరికి బ్యాక్ పెయిన్ అవ్వడము, హెడేక్ అవ్వడము అవుతుంది. అందరికీ అన్నీ అవ్వవు, కొందరికి అసలు ఏమీ కావు. ఇవి చాలా షార్ట్ లివ్డ్, షార్ట్ లివ్డ్ అంటే చాలా తక్కువ రోజుల వరకు, 5 డేసే ఇస్తారు కాబట్టి లెట్రోజోల్. ఈ కొన్ని రోజుల వరకే మీకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఆ తర్వాత ఈ ఇంజెక్షన్స్, ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వడం మానేసిన తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ తగ్గలేదనుకోండి, అలాంటప్పుడు మీరు డాక్టర్ని సంప్రదిస్తే వాటికి, ఆ ప్రాబ్లమ్స్కి టాబ్లెట్స్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి కాంప్లికేషన్స్ ఏం లేవు, ఎందుకంటే డోస్ మీ రెస్పాన్స్ బట్టి డిసైడ్ చేస్తారు కాబట్టి. కంట్రోల్డ్ ఓవరియన్ స్టిమ్యులేషన్ అంటారు దీన్ని, అంటే జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఎంత ఇంజెక్షన్ డోస్ ఇవ్వాలో అనేది ఆలోచించుకొని ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా, మీరు ఓవులేషన్ ఇండక్షన్ అంటే ట్యాబ్లెట్స్ న్యాచురల్గా ట్రై చేయాలనుకుంటున్నారు ప్రెగ్నెన్సీ, మీ అవకాశాలు ఏంటి, సక్సెస్ రేట్, ప్రెగ్నెంట్ అవ్వడానికి డౌట్ మీకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి రండి. థ్యాంక్ యూ.